హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా అయితే ఆ చికెన్ లెగ్ పీసెస్ని అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అయితే ఈ వీడియో ద్వారా మనం ఇంట్లోనే ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం రండి ముందుగా మనకి కావాల్సిన లెగ్ పీసెస్ అన్ని ఫ్రెష్ వాటర్లో కడిగేసుకొని ఇలా వాటికి చాకుతో అయితే కొంచెం కొంచెంగా కట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా మొత్తం పీస్ వరకు కట్ చేయకూడదండి ఒక ఘాటు పెట్టినట్టుగా టూ సైడ్స్ కూడాను చక్కగా ఇలా చూపించిన విధంగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను తర్వాత కొంచెం ధనియాల పౌడర్ తర్వాత చికెన్ మసాలా పౌడర్ కొంచెం అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ట్యామ్రన్ పౌడర్ పసుపు వేస్తున్నాను ఇందులో అలాగే కొంచెం టేస్టీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ మాములు మనం కర్రీస్లో యూస్ చేసే కారంనే తీసుకున్నాను నేను ఇప్పుడు కార్న్ఫ్లోర్ని కొంచెం ఇది నేనైతే త్రీ స్పూన్స్ తీసుకున్నాను మనకి ఎంత క్వాంటిటీలో చికెన్ తీసుకున్నామో దాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు కొంచెం శనగపిండిని తీసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల పెరుగుని యాడ్ చేస్తున్నాను ఇలా వీటన్నిటినీ కూడాను ఆ మసాలా మొత్తం ఆ చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి ఇలా కలిపితే ఏంటంటే ఆ మసాలా ఆ పీసెస్కి పట్టేసి చాలా బాగుంటాయి తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని తీసి విడివిడిగా ఆయిల్లో వేసేయాలి ఇలా చూపి చూడండి అయితే చిన్న నిదానంగా వేయండి ఇలా మనం పీసెస్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలండి తర్వాత ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా చక్కగా రెడ్ కలర్లోకి వీటిని తీసుకుంటున్నాను ఈ ప్రాసెస్ ఇంకా అయిపోలేదండి వీటిని మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని మళ్ళీ మిగిలిన పీసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తూ ఉండండి ఈ లోపు మళ్ళీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని కొంచెం మళ్ళీ చాగుతో మనం బోన్ ఉంటుంది కదా అక్కడ మనం కట్ చేయాలి ఎందుకంటే అక్కడ లోపల అదంతా ఫ్రై అవ్వదు సరిగ్గా పచ్చిగా ఉంటుంది కాబట్టి అలా కట్ చేస్తే ఏంటంటే చక్కగా లోపల కూడా ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే మళ్ళీ తీసి కట్ చేసుకొని మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేయాలి చూడండి చూపించిన విధంగా చేయండి ఇలా చేస్తేనే మీకు పీస్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈలోపు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని తీసేసుకొని మళ్ళీ మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన పీసెస్ని మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని మళ్ళీ ఆయిల్లో వేద్దాము చూడండి ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నిటిని కూడాను అన్ని లెగ్ పీసెస్ని అలాగే ఫ్రై చేసి మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి అలా టూ టైమ్స్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతుంది ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీనికి గార్లిష్ కోసం ఆనియను మళ్ళీ నిమ్మకాయని పెట్టాను పైన కొంచెం కొత్తిమీర పుదీనాని పైన చల్లుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఇంట్లోనే మనకి ఇష్టమైన లెగ్ పీసెస్ని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి